నంద్యాల జిల్లా బనకనపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు హెల్పింగ్ హ్యాండ్స్ కొలిమిగుండ్ల వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఎస్ఐ రమేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ, వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి అవసరమైన వారికి గ్రూప్ సంబంధించిన రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకుండటంతో పాటు స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ కొలిమిగుండ్ల సభ్యులు చేస్తున్న కార్యక్రమాలను ఎంతో అమోఘమని, యువకులు చెడు అలవాట్లకు దూరమై ఇటువంటి మంచి కార్యక్రమాలకు చేయూతనిస్తూ ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పేరం సత్యనారాయణ రెడ్డి, ఎస్ నారాయణ రెడ్డి, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఇట్లా చాలా మంది నేను ఈ మధ్య కాలంలో 30 సంవత్సరాలలోపే పెళ్లి అయినాక 2-3 సంవత్సరాలకే వాళ్లకు పూర్తి అడిక్ట్ అయిపోయి బానిస అయిపోయి చేస్తున్నారు. వీళ్ళని కూడా మనం మార్పు తీసుకురాగలిగితే మన మండలంలో ఇంకా మరికొంతమందికి మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో ఇటువంటి రక్తదాన శిబిరం మీరు ఆలోచన ఏర్పాటు చేయడం, ఇక్కడ రక్తదానం వచ్చిన చేయడానికి వచ్చినటువంటి దాతలందరికీ కూడా మరొకసారి, ఎందుకంటే రక్తము మనకు పాత రక్తంపై కొత్త రక్తం వస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి డాక్టర్లు చెప్తున్నారు, ప్రతి 3 నెలలకు ఒకసారి మనం రక్తం ఇస్తే మంచి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇట్లా ఇస్తే ప్రాణాన్ని సేవ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని అందరూ రక్తదాత పాల్గొనే వారందరికీ కూడా చేయాలని చెప్పేసి, రక్తదానం ఇస్తే మంచిది, మీరు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మరింతగా మీరు రక్తదానం చేస్తే మరికొంతమందికి సాయం చేసినట్టు ఉంటారు. కాబట్టి మీ నుంచి మరీ మంచి కార్యక్రమాలు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నుంచి భవిష్యత్తులో కూడా మీ సంస్థ అభివృద్ధి చెందాలని, మరిన్ని మంచి కార్యక్రమాలు ఇక్కడ చేయాలని చెప్పేసి కోరుకుంటూ.